స్వామింగ్ ప్రోగ్రామ్ అనేది మనం 2015 నుంచి చేస్తా ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్బెండజోల్ టాబ్లెట్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వల్ల మనకు పిల్లలు 1 to 19 ఇయర్స్ పిల్లలకు అనేది మనం ఈ ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాం. ఆ పిల్లల్లో ఉన్నటువంటి నులి పురుగులు, కొంకి పురుగులు, ఏలిక బాంబులు ఏవైతే సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మింతస్ అంటే మట్టి ద్వారా తర్వాత మన ఆహార అలవాట్ల ద్వారా ఏవైతే లోపలికి వెళ్తావో ఈ పురుగులన్నిటి కూడా వీటిని నివారించడానికి వాటి ట్రీట్మెంట్ చేయడానికి వాటిని లోపలనే చంపేయడానికి మనం చేసే ప్రోగ్రామ్ ఇది. 1 to 19 ఇయర్స్ ఆల్బెండజోల్ ప్రోగ్రామ్ మనం చేస్తా ఉన్నాం. ఈ ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలలో మనం గమనించేది ఏంటంటే ఎవరైతే ఈ నులి పురుగులు ఉన్న పిల్లలు ఆకలి లేకపోవడం, పిల్లలకి రిపీటెడ్ కడుపు నొప్పి రావడం, వాంతులు రావడం, రక్తహీనత ఉండడం, తర్వాత బరువు తగ్గడం, తర్వాత కొంతమందికి ఫిట్స్ రావడం, మెదడులో ఈ పారాసైట్స్ వెళ్ళిన తర్వాత ఫిట్స్ రావడం, కొంతమందికి లివర్ ఎఫెక్ట్ కావడం, కొంతమంది కిడ్నీ ఎఫెక్ట్ కావడం, తర్వాత స్కూల్ అటెండెన్స్ అనేది హాజరు శాతం అనేది చాలా తగ్గుతాం, చాలా తగ్గుతుంది. ఈ ప్రోగ్రామ్ కంటే ముందు చాలా తక్కువగా ఉండేది, అబ్సెంటిజం అనేది ఎక్కువ ఉండేది. ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ మనం గవర్నమెంట్ చేసిన తర్వాత ఈ నూలి పురుగుల పర్సంటేజ్ అనేది మనకు తగ్గిపోయింది. పిల్లల యాక్సిడెంట్స్ అనేది కూడా తగ్గింది. తర్వాత తద్వారా అటెండెన్స్ కూడా మనం పెంపొందించగలిగింది. సో ఇట్లాంటి మెయిన్ ఈ టాబ్లెట్స్ వల్ల ఏంటంటే జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్. అవి కూడా ఎవరికైతే పారాసైట్స్ ఉంటాయో లోపల, ఈ పరాన్న జీవులు ఎవరైతే ఉంటాయో వాళ్ళ పిల్లలకి కొంచెం అట్లాంటి పిల్లలకి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లేక కడుపు నొప్పి కానీ, వాంతి కానీ, స్కిన్ ర్యాష్ కానీ రావడం జరుగుతుంది. జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, అందరూ సేఫ్గా తీసుకోవచ్చు. నడిపిస్తాము, అందరి కోఆపరేషన్తో మనం 100% అచీవ్ కావడం ట్రై చేస్తాము. అందరూ సహకరిస్తాము. గౌరవనీయులు జడ్పీ చైర్పర్సన్ గారు సుందరి మణి, దావ వసంత సురేష్ గారు మరియు డిప్యూటీ మేనేజర్ జీపాల్ రెడ్డి గారు. మెయిన్గా నేషనల్ డివామింగ్ డే ప్రోగ్రామ్ అనేది 1 నుంచి 19 సంవత్సరాల పిల్లల్లో జనరల్గా కనిపించేటటువంటి ఆకలి లేకపోవడం, రక్తం తగ్గిపోవడం, వెయిట్ లాస్ ఇవన్నీ జరుగుతుంటాయి. వీటికన్నిటికీ కూడా ముఖ్య కారణం వారి కడుపులో నివసించేటటువంటి నులి పురుగులు. వీటన్నింటినీ కూడా తొలగిస్తూ మరి ఒక అవగాహన కార్యక్రమం తీసుకునే విధంగా కూడా నేషనల్ డివామింగ్ డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా పిల్లలు 1 to 19 ఇయర్స్ పిల్లలు, మరీ ముఖ్యంగా అయితే 1 to 15 ఇయర్స్ పిల్లలు ఎక్కువగా కింద ఆడడం కానీ, అలానే చేతులతో తినడం కానీ, నోట్లో పెట్టుకోవడం కానీ, అనే వస్తువులు నోట్లో పెట్టుకోవడం కానీ చేస్తూ ఉంటారు. అలాంటి వాటి వల్ల సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మింటిస్ అవన్నీ కూడా వాటి గుడ్లో ఉంటాయి. అవన్నీ లోపలికి వెళ్ళి అలాగే పొట్టలో మన పిల్లలు తినే ఫుడ్ ఉంటుంది, దాని ద్వారా న్యూట్రియన్స్ వస్తాయి. ఆ న్యూట్రియన్స్ అన్నీ కూడా తినుకుంటూ ఆ పొట్టలోనే నివసిస్తూ ఉంటాయి. దీని ద్వారా పిల్లలు తినే న్యూట్రియన్స్ అవి తీసుకోవడం వల్ల పిల్లలకి న్యూట్రియన్స్ సరిగా అందక మాల్ న్యూట్రిషన్ అనేది అంటే ఎదుగుదల సరిగా లేకపోవడం, బరువు తగ్గిపోవడం, మోషన్స్ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. మరి వీటన్నింటినీ కూడా నివారించడానికి ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అనేవి ఈ నేషనల్ డివామింగ్ డే రోజు ఒక వారం రోజులు కూడా మరి వాళ్ళ ఆగస్ట్ 25 ఈ రోజు నుంచి 31 వరకు కూడా ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, అంగన్వాడీస్ అందరూ కూడా వెళ్తూ డోర్ టు డోర్, ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ పాండమిక్ ఇయర్, ఇంతకు ముందు అయితే స్కూల్ బేసిస్లో అంగన్వాడీ సెంటర్స్లో అన్ని ఎక్కడక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేవారు ఆల్బెండజోల్ టాబ్లెట్స్. ఇప్పుడు పాండమిక్ ఇయర్లో స్కూల్స్ లేవు కాబట్టి డోర్ టు డోరే మా సిబ్బంది, హెల్త్ సిబ్బంది అందరూ వెళ్ళి కూడా ఇస్తూ ఉంటారు. డెఫినెట్గా మరి తల్లిదండ్రులు తప్పకుండా కూడా ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అనేవి పిల్లలకి ఇప్పించండి. మరి దాని ద్వారా కడుపులో ఉంటున్నటువంటి నులి పురుగులు అనేవి పోతాయి, మరి దాని ద్వారా ఆకలి లేకపోవడం ఇలాంటి వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే జనరల్గా కనిపించేటటువంటి సింప్టమ్స్ మా పిల్లలు సరిగా తినట్లేదు, మెయిన్గా కడుపు నొప్పి అంటున్నారు, ఇలా ఎక్కువ మోషన్స్, వామిటింగ్స్ అవుతున్నాయి, బరువు తగ్గిపోతున్నారు, బరువు పెరగట్లేదు, ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. అందుకే ప్రతి 6 మంత్స్కి ఒకసారి కూడా, ప్రతి సంవత్సరం 6 మంత్స్కి ఒకసారి ఈ డివామింగ్ చేస్తే, ఆల్బెండజోల్ టాబ్లెట్స్ యూజ్ చేస్తే చిన్నపిల్లలకైతే సిరప్ రూపంలో ఇస్తారు. జనరల్గా 2 ఇయర్స్, బిలో 2 ఇయర్స్ వరకు అయితే సిరప్ రూపంలో ఇస్తుంటారు. తర్వాత వాళ్ళకి బిలో అబౌ 2 ఇయర్స్ వరకు టాబ్లెట్స్ ఇస్తుంటారు. వెయిట్ని బట్టి కూడా టాబ్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
దాని ద్వారా పిల్లలకు అనేది ఈ వాంసన్ని ఎల్లిపోయి పునులు పురుగులన్నీ ఎల్లిపోయి తీగ మంచి ఆకలేస్తుంది ఆకలి పెరుగుతుంది అలాగే వెయిట్ పెరుగుతారు సంపూర్ణ ఆరోగ్యంతో కూడా ఉంటారు మరి ప్రభుత్వం తీసుకెళ్తున్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోగలరని పిల్లలకు కూడా పిల్లల ఆరోగ్యానికి మనం కూడా మనవంతుగా చేయాల్సిన అవసరం ఉంది మరి ప్రజా ప్రతినిధులందరం కూడా చేస్తా ఉన్నాం హెల్త్ అసిస్టెంట్స్ ఎప్పటికప్పుడు కూడా పని చేస్తా ఉన్నారు మీ వరకు కూడా ఎవరికైనా తెలియని వాళ్ళకు కూడా మీరు చెప్పి మరి ఆల్బెండజోల్ టాబ్లెట్స్ పిల్లలకు ఇప్పించవలసిందిగా తెలియజేస్తూ మరి అందరికీ కూడా పేరు పేరున జాతీయ తొలి పురుగుల దినోత్సవం అనేది ఇది ముఖ్యంగా పిల్లల ఎదుగుదలను ఆపేస్తుంది కాబట్టి పిల్లల ఎదుగుదలను అడ్డుకుంటుంది కాబట్టి వారి కడుపులో ఉన్న ఈ నొల్లి పురుగులు ఏదైతే ఉన్నాయో ఇందులో ఒక మూడు రకాల ఒక నొల్లి పురుగులు అంటే ఒకటే రకం కాకుండా మూడు రకాలుగా అది కడుపు లోపల తిష్ట వేసి ఉంటుంది ఒకటి అవి ఎలుకా పాములాగా ఇంకొకటి కొంకి పురుగులాగా ఇంకొకటి వచ్చేసి చుట్టాలు తింటున్నట్టుగా మూడు రకాలుగా పిల్లల కడుపులో ఉండిపోయి వాళ్ళు ఏ ఆహారం తీసుకున్నా కూడా అందులో కడుపులో ఉన్న ఆ పురుగులే తిన్న ఆహారం అంతా పీల్చేసుకుంటుంది కాబట్టి పిల్లలు ఎంత పోషకాహారం తీసుకున్నా కూడా అది రక్తంలో కలిసినప్పుడే పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అందులో కడుపులో పురుగులు ఉన్న తర్వాత ఇచ్చిన ఆహారం మొత్తం కూడా అవి పీల్చేసి రక్తంలో కలగకుండా చేయడం వల్ల పిల్లల ఎదుగుదల అనేది ఆగిపోతుంది కాబట్టి WHO వారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదాన్ని ఈ విధంగా ఎందుకు ఆగిపోతుందని ఒక ఇన్వెస్టిగేషన్ చేసి పిల్లల మీద దాని ద్వారా ఈ యొక్క నొల్లి పురుగులు ఆల్బెండజోల్ 129 మధ్య ఉన్న ఏజ్ ఉన్న పిల్లలందరికీ కూడా ఈ యొక్క ఆల్బెండజోల్ సిరప్స్ కానీ మాత్రలు కానీ ఇచ్చి ఈ యొక్క నొల్లి పురుగులను మొత్తం కూడా రూపుమాపాలి 6 మంత్స్కి ఒకసారి అని చెప్పేసి WHO వారు తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ రాష్ట్రంలో 2015 నుండి నిరంతరంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వైద్యులందరికీ సహకరిస్తూ పిల్లల భవిష్యత్తే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్ని PHCలకు మొత్తం కూడా తెలంగాణలో ఉన్న పిల్లలందరికీ కూడా యథావిధిగా మాత్రలు ఇవ్వాలని చెప్పేసి మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా తల్లిదండ్రులు కూడా అదేవిధంగా డాక్టర్లు ఇప్పుడు ఏదైతే ఇంటింటికి కార్యక్రమం పెట్టుకున్నారో తల్లిదండ్రులు కూడా దీనికి సహకరించాలి ఎందుకంటే తల్లిదండ్రులకు పిల్లల ఆరోగ్యానికి మించిన సంపద లేదు వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే మనకు భవిష్యత్తులో కూడా వారే ఆధారం కాబట్టి పిల్లల ఆరోగ్య పరిరక్షణ పూర్తిగా బాగుండాలంటే ఈ ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా విధిగా మన పిల్లల భవిష్యత్తు ఎదుగుదల ఆగిపోకుండా ఉండాలంటే అందరూ కూడా సక్రమంగా పిల్లలకు ఏపీయాలని చెప్పేసి వేయించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మెడికల్ సిబ్బందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంతకుముందు ఇన్ఛార్జ్ టీఎంహెచ్ఓ గారు చైర్మన్ గారు వైస్ ప్రిన్సిపల్ చైర్మన్ గారు చెప్పినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం మన భారతదేశం మొత్తంగా ఈ వారం రోజులు ఈ నట్టల నివారణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. మరి దీంట్లో భాగంగా మరి మన జగిత్యాల జిల్లాలో కూడా దాదాపు 265,000 మంది పిల్లలు 265,000 మంది పిల్లలకు ఆ గ్రామస్థాయిలో కావచ్చు మున్సిపల్ లెవెల్లో కావచ్చు ఎక్కడికక్కడ తప్పకుండా వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ కలెక్టర్ గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయబడ్డది. మరి దాంట్లో భాగంగా మరి జగిత్యాల పట్టణంలో మేము యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ నవర్ డోంట్ టెల్ ఆల్ దస్ యువర్ టు మున్సిపల్ అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ఎందుకంటే జగిత్యాల పట్టణమే జగిత్యాల జిల్లాలో అతిపెద్ద పట్టణం ఎక్కువ జనాభా ఉన్నారు. సో మెప్మా అధికారుల ద్వారా మున్సిపల్
కమిషనర్ గారి ప్రత్యేక గుర్తున వాళ్ళు దృష్టి పెట్టాలి. అదేవిధంగా గౌరవ డిపిఓ గారు కానీ సిఓ గారు కానీ అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రతి ఊరు ప్రతి వాడ ఈ టాబ్లెట్లు వేసే విధంగా చిల్లరకు వచ్చే విధంగా చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. ఈ విషయాన్ని నేను మనం కాదు ఆనాడే పెద్ద చెప్పు మరి భారతదేశానికి యువతనే ప్రధానంగా ఇవాళ భూమిక పోషిస్తున్న ప్రపంచం ఎక్కడ లేదు. అట్లనే చిన్నారులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు కూడా ఎంత ప్రభుత్వాలు సపోర్ట్ చేసినా కొంత ఆర్థికంగా బాగుపడ్డా కానీ ఖచ్చితంగా చిన్నపిల్లల్లో కొన్ని అంటువ్యాధులే కావచ్చు లేదా నివారించదగా వ్యాధులు అవైడబుల్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా మనం తప్పకుండా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా నడవాలి. మరి దీంట్లో నేను కొంత కట్టంగా చెప్పచ్చు అధికారులకు. అధికారులతో పాటు నేను మీడియా సోదరుల ద్వారా ప్రజాప్రతినిధులను ప్రజలను కూడా కోరుతా ఉన్నాను. అందరి భాగస్వామ్యం ఉంటుంది ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. అందరి భాగస్వామ్యం ఉంటుంది ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఒక్క జగిత్యాల జిల్లాలో దాదాపు 265,000 మంది పిల్లలకు వేయాలంటే చిన్న మాట కాదు. కాబట్టి ఫ్రమ్ రూట్ లెవెల్ గ్రామ కారోబార్ కార్యదర్శి నుంచి మొదలు పెడితే పట్టణంలోని రిసోర్స్ పర్సన్స్ కావచ్చు, సిఓలు కావచ్చు, మెప్మా ఏఓ కావచ్చు, మా మున్సిపల్ కమిషనర్, సిఇఓ, జెడ్పీ, డిపిఓ, కలెక్టర్ గారి వరకు ప్రతి వాళ్ళు కూడా ఎక్కడికక్కడ రివ్యూ చేయాలి. అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు కూడా ఎవరి హోదాలో వారు కొంత దీన్ని పర్యవేక్షించినప్పుడే మరి నిజంగా ఇది ఉపయోగపడుతుంది. ఇకపోతే మనం చూస్తూ ఉన్నాం నేను డాక్టర్ కాబట్టి ఈజీగా చెప్పాలి సార్ అల్బెండజోల్ టాబ్లెట్ మంచి స్టాండర్డ్ కంపెనీ. ఎందుకంటే చూడగానే చెప్తా ఉంది చాలా స్టాండర్డ్ కంపెనీ పడుతూ ఉన్నా వాడ వాడలో దీంట్లో కొంత ప్రాచుర్యం చేయండి. ఇవాళ ఉద్దేశమే నన్ను ప్రారంభించడానికి కావచ్చు లేదా ముఖ్య అతిథిగా జరిపించడానికి పిలవడం ఉద్దేశం ప్రజలోపల కొంత అవేర్నెస్ రావాలని. అంతే తప్ప ఇది డాక్టర్లు వేసే పని, నేను వేసే పని కాదు, స్టాఫ్ వేసే పని, ఏ నెంబర్ ఆశా వర్కర్ బాధించారు. కానీ ఇలాంటి ప్రోగ్రాం దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పుడు ప్రారంభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మరి మొన్ననే అదే పశువులకు వేస్తే జిల్లా పశు వైద్యాధికారి నుంచి ప్రతి వాళ్ళు కూడా వచ్చారు. దాంట్లో భాగస్వాములు కూడా పెట్టాలి డాక్టర్స్ ఉంటారు. ఇది మన మనుషులకు వేసేది కాబట్టి దీంట్లో కూడా ఎంహెచ్ఓ గారు లేకుండా ఇవాళ ఇంకా సూపరింటెండెంట్ వాళ్ళందరూ కూడా వస్తే బాగుండేది. ఎందుకంటే సీ యూ హ్యావ్ అరేంజ్ అ ప్రోగ్రామ్, ఇట్స్ యువర్ డ్యూటీ టు అరేంజ్ అ ప్రోగ్రామ్. అందరూ వస్తే బాగుండేది. ఉన్నట్టే దీన్ని ఎందుకంటే దీన్ని ఖచ్చితంగా సక్సెస్ చేసుకోవాలి. తూతులు మాత్రంగా వాళ్ళు గోళీలు ఇచ్చారు మనం చేసాం, మిగిలిపోయిన స్టోర్లో వారేసాం, ప్లాస్టిక్ ఎక్స్పైర్ అయినాయి, డస్ట్బిన్ వేసామంటే తెలిసినాం విని విని. ఈ వచ్చిన ప్రతి టాబ్లెట్ 265,000 మంది పిల్లలకు కరెక్ట్గా వాడినప్పుడే, 18 మండలాలు 5 మున్సిపాలిటీలు వాడినప్పుడే దీని సార్థకత. కాబట్టి నేను దయచేసి మీ అందరూ కూడా కొత్తగా ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద డాక్టర్స్ అండ్ ద పారామెడికల్ స్టాఫ్ అట్ ద సేమ్ టైం ద అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ కమిషనర్ కావచ్చు, సిఇఓ, జెడ్పీ సిఇఓ కానీ డిపో కూడా మళ్ళీ కొడతా ఉన్నా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. మెడికల్ సూపరింటెండెంట్ గారికి చెప్పండి, ఇంకా డిహెచ్లో వాళ్ళందరికీ చెప్పండి, చెప్పేసి ఆల్ మెడికల్ సూపరింటెండెంట్స్ చెప్పి ప్రతి చోట కూడా సక్సెస్ అయ్యేలాగా చూడాలని అందరిని కొడతా ఉన్నా. ఇప్పుడే చూసాం పిల్లలందరూ కూడా ఇమ్యునైజేషన్ జరుగుతూ ఉంది. ఇంతో చాలా అవేర్నెస్ వచ్చింది. ఒకప్పుడు టీకాలు వేయాలంటే ఇప్పుడు ఇదే రకంగా గుర్తుంటుంది. ఎందుకంటే బాగా గుర్తు ప్రతి పోలియో చుక్క, ఈ పోలియో మహమ్మారి అనేది ప్రపంచం నుంచి పారదోలడానికి ప్రతి పోలియో చుక్క రోటరీ క్లబ్ ఇచ్చింది. నేను 95లో రోటరీ క్లబ్ ఆఫ్ మెట్పల్లి ప్రెసిడెంట్ ఉండి అప్పుడు అసలు పోలియో చుక్కలు అంటే రకరకాల అపోహలు వేసుకునేవాళ్ళు కాదు, ఎంతోమంది కాలు పడిపోయి ఉంటే. ఇక్కడ ద్వివేది గారు ఇప్పుడు ఆంధ్రాలో చాలా సీనియర్ ఆఫీసర్ గోపాలకృష్ణ ద్వివేది గారు 1500 మందికి పోలియో ఆపరేషన్ చేయించిన రోజులు, 1500 మందికి పోలియో ఆపరేషన్. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా కనబడట్లేదు. దానికి కారణం ప్రపంచ ఆరోగ్య సంస్థకు రోటరీ క్లబ్ పూర్తి స్థాయిలో ఫండింగ్ చేసి ద వరల్డ్స్ రిచెస్ట్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఈజ్ రోటరీ ఇంటర్నేషనల్. మొత్తం ప్రతి చుక్క మేము ఇవ్వడం, ఆ కిట్స్ ట్రాన్స్పోర్టింగ్ చేయడం, ఊరు వాడ అంతా కూడా ఒకే రోజు చేయడంతో ఇలా పోలియో మహమ్మారి భారతదేశంలో గత 5-6 సంవత్సరాల నుంచి అసలు పూర్తిగా కనబడకుండా పోయింది. 1-2 దేశాలలో అక్కడ ఇక్కడ స్పొరాడిక్గా వస్తుందని చెప్తున్నారు.
మరి అట్లనే ఇవన్నీ కూడా టీకాలు వేస్తే బాగుంటుంది. ఈ అసలు టీకాకు వస్తే మరి భారతదేశం కాదు ప్రపంచం అంతా కూడా అతలాపుతలం అవుతుంది కరోనా తోటి. మరి దాంట్లో టీకాలు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకున్నది. చాలా చోట్ల ఫ్లెక్సిల్ చూస్తున్నాం, ఇక్కడ కూడా చూస్తున్నాం. ప్రజలు కూడా ముందడికి రావాలి. మొన్న మధ్యలో సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు వచ్చి నాకంటే నాకన్నారు. మరి ఇవాళటి వారు కూడా రెండవ డోస్ వాడాలి 15% దాటలేదు. లక్షా 20 కాలేదు కాబట్టి 15% కూడా మందికి వ్యాక్సినేషన్ కాలేదు. అదనంగా ఇంకా 80% ఉన్నారు. సింగిల్ డోస్ వాడాలి 50% టచ్ కాదు. కాబట్టి దాని విషయంలో కూడా సింగిల్ డోస్కు ముఖ్యంగా తొందరగా చేసుకోవాలి. ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళు అశ్రద్ధ చేయకుండా కోవిషీల్డ్ 84 రోజులు, కోవాక్సిన్ అయితే 4 రోజులకు వచ్చి తప్పకుండా వేసుకోవాలి. అశ్రద్ధ చేయొద్దు. చాలామంది ఒకటి వేసుకున్నామని చెప్పారు అంటున్నారు. ఈ లోపల కొందరికి కరోనా వస్తున్నది. వచ్చిన వాళ్ళు 3 నెలల గ్యాప్లో మళ్ళీ వాళ్ళు తీసుకోవచ్చు. కాబట్టి ఇదే సందర్భంలో మా మీడియా ద్వారా ప్రజలను కోరుతా ఉన్నా, కరోనా వ్యాక్సిన్ ఎక్కడెక్కడ ఉన్నా కానీ స్లాట్ బుక్ చేసుకొని తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఇదివరకే కోరిండ్రు వ్యాక్సిన్ ఎక్కువ సప్లై చేయాలని చెప్పి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటుందో వాటిని మనం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈనాడు ప్రజలను కోర్చే కార్యక్రమాన్ని మన ప్రాంతంలోని ప్రతి బిడ్డకు వేసే విధంగా ఆ అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టాల్సిందిగా కోరుతాను. థ్యాంక్ యూ. ఫోర్ ఓ క్లాక్ 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 ఫోర్ ఓ క్లాక్